వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకి గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓట్లు చీలిపోకూడదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. 2021 మార్చి ఇప్పుడు సభలో చెప్పిన దగ్గర నుంచి ఈరోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ఉద్దేశం, 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం. దీంట్లో 2014 కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి. ఆ తర్వాత దాని పరిణామాలన్నీ తెలుసు. వైసీపీకి నేను మొదటి నుంచి చెప్తున్నా, వైసీపీకి కానీ వైఎస్ జగన్ కానీ జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. వారి విధానానికి మేము వ్యతిరేకం, వారి అరాచకానికి మేము వ్యతిరేకం, వారి దారుణానికి వారి దోపిడీలకి మేము వ్యతిరేకం. వారు ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇంత ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కేసుల పేరు మీద మనకి జైలుకి పంపించడాలు, ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు, ఒక కన్ఫ్యూజన్తో కూడిన మాట మార్చే విధానం, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తులు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడం, నాడీ వ్యవస్థను దెబ్బతినే మందుని కల్తీ మందుని సరఫరా చేయడం, 30,000 కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించడం, ఇసుక దోపిడీలు, మినరల్ దోపిడీలు, ఖనిజ దోపిడీ, ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని గురి చేయటం, కేసులు పెట్టడం, ఉద్యోగులకి సిపిఎస్ రద్దని చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం, ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకొల్లలు చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్టులాగా. సో వీటన్నిటికీ ఒకటే వెలుగుడు, వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది. ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి. దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ని ఈ రోజున ఫస్ట్ కలయిక జరిగింది. అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో వీరేశలింగం గారు సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ చేసిన ప్రారంభించిన ఈ నగరంలో, ఆదికవి నన్నయ్య పుట్టిన ఈ నగరంలో ఇది ఒక హిస్టారికల్ మీటింగ్ చేశాం. ఇక్కడ ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా ఒక సీనియర్ ఒక 70 సంవత్సరాలు పైబడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేస్తా, బెయిల్ రానివ్వకుండా పరిస్థితుల్లో ఒక టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి బెయిల్ రానివ్వకుండా చేయటం, ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మొన్న మధ్యన గుంటూరు జిల్లాలో కూడా 14 ఏళ్ళ ఒక కుర్రాడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది. దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తుంది, కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం, క్వాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా ఆవేదన కలిగించాయి. ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు, ఒకటే ఒక విరుగుడు, ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మేము అడుగులేస్తూ ముందుకొచ్చాం ఈ రోజున. ప్రత్యేకించి